మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మగా తిరిగి తన ఇంటికి వస్తుందంట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం అంటే ఏదో ఒక రోజు మరణించవలసింది కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసు గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళటానికి యమదూతలు వస్తారు అక్కడ ఆత్మని ఎక్కువ పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న ఎవరికి ఆ ఆత్మ యొక్క మాటలు వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవరు వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడాయి ఎవరైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ చేయటానికి వీలు ఉండదు తన జీవితంలో తను బతికిన రోజులు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు చనిపోయిన ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోక మార్గం గుర్తుపట్ట ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పబడిన విషయం బట్టి పద్మూడు రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్మాణం జరుగుతుంది మరియు పన్నెండవ రోజు పిండదానం చేయబడినప్పుడు దాంతో శరీర మాంసం పునర్మాణం జరుగుతుంది మరియు పదమూడవ రోజు పురోహితుడితో ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పద్మూడు రోజులు పిండదానం చేయటం ద్వారా యమలోకానికి వెళ్ళటానికి మార్గం దొరుకుతుంది ఇలా గరుడ పురాణంలో చెప్పబడింది ఇప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలోనే పద్మూడు రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకముకు వెళ్ళడానికి ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలలు పడుతుంది ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే పద్మూడు రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణించబడుతుంది కానీ ఎవరికైతే పిండదానం చేయనట్లయితే వారి యొక్క పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలుపబడింది ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని యమదూతాలు ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళతారు అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పద్మూడు రోజుల వరకు పిండదానం చేయవలసిన అవసరం తప్పనిసరి ఇవని గరుడ పురాణంలో చెప్పబడిన విషయం పద్మూడవ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు అన్నదానం బాధలో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాఖ్యలను చెందుతుంది ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటంటే ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధ పెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు అటువంటి వారిని మృత్యులోకం నాకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడు ఆ మనిషి యొక్క ఆత్మకు చనిపోయిన పద్మూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారు అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించవలసిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పన్నులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకంకి తీసుకువెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పఠించుకోరు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకముకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గలోకముకు పంపిస్తాడు కానీ ఆ మనసులు చేసిన పాపాలను పాప క్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరల నరకంలోకి పంపిస్తాడు నరకంలో ఆ శిక్ష అనుభవించే అనుభవించిన తరువాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు అయితే మిత్రులారా చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మరల ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను